స్త్రీ గర్భ్యో నమః అరియు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ, లేకపోతే మీ భార్య కానీ మీ భర్త కానీ, మీ నుండి గొడవపడి లేకపోతే మీ మధ్య ఏదో ఒక చిన్న సమస్య వచ్చేసి విడిపోయి ఉండి దూరంగా వెళ్ళి ఉన్నారు, వాళ్ళు రమ్మన్నా రావటం లేదు, అంటే మళ్ళీ వెనక్కి బ్యాక్ రమ్మన్నా రావటం లేదు, ఏం చేస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు అని ఆలోచన చేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సరే ప్రేమించి మోసం చేసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మీతో చెప్పి కొన్నాళ్ళు మీతో జీవనం అనేది గడిపిన తర్వాత మీ నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని మర్చిపోయి ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని మోసపూరితంగా మోసం చేసి మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు కానీ, ఇటువంటి సంబంధాల్లో వంటి బాధల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక పవర్ఫుల్ గల ఒక నిమ్మకాయతో ఈ యొక్క వశీకరణ అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క వశీకరణ అనేది మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు 24 గంటల్లో దీని యొక్క రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు. వాళ్ళు ఎంత దూరాన్నా సరే మీకు ఫోన్ చేసన్నా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసి మళ్ళీ మీతో మాటలు పెంచుకొని మీతో కలిసి ఉండటం అనేది జరిగింది అన్నమాట. అయితే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, ఈ ప్రయోగం ద్వారా వాళ్ళు మళ్ళీ వచ్చి మీతో కలవటం అనేది జరిగింది. అయితే ఈ ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి అంటే, ఈ యొక్క ప్రయోగానికి మీకు ఒక నిమ్మకాయ అనేది కావాల్సి ఉంటుంది. ఆ యొక్క నిమ్మకాయ కూడా పసుపు రంగులో ఉండాలన్నమాట. నిమ్మకాయ అనేది మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉండిద్ది, అట్లా కాకుండా పండిపోయిన మోడల్గా నిమ్మకాయ అనేది పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ అనేది మీరు ఒక నిమ్మకాయ అనేది తెచ్చుకోవాలి. ఈ ప్రయోగం అనేది మీరు ఎప్పుడైనా చేయవచ్చును. అయితే ఇది చేసే టైం అనేది మధ్యాహ్నం 2 నుండి 2:30 మధ్యలో ఈ యొక్క ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది. నెట్ట మధ్యాహ్నం చేయాలన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఆ టైంలో ఒక నిమ్మకాయ అనేది తెచ్చుకోవాలి. ఆ నిమ్మకాయ కూడా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ కావాలి. ఆ నిమ్మకాయని మేము ముందు పెట్టుకొని ఏ పురుషుడినైతే ఏ స్త్రీనైతే మీరు మీ వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పేరు అనేది మీకు తెలిసి ఉండాలి. ఆ విధంగా తెలిసి ఉంటేనే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేయగలరన్నమాట. ఆ యొక్క నిమ్మకాయ అనేది మీ ముందు పెట్టుకోండి. మీ ముందు పెట్టుకొని మీ దగ్గర ఒక చాకు అనేది ఉండాలన్నమాట. చాకు అనేది ఉండాలి. ఆ చాకు మీ దగ్గర పెట్టుకొని మీరు ఎవరైతే మీ దగ్గర వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పేరును మీరు, ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరుని కానీ మీరు 53 సార్లు పలకాలి. 53 సార్లు అంటే మామూలుగా సీతా 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 సీత అంటే మీరు 53 సార్లు మీరు అటు తక్కువగా కూడా ఇటు ఎక్కువ కాదు, కరెక్ట్గా 53 సార్లు మీరు ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ మీరు చెప్పాలన్నమాట. 53 సార్లు చెప్పిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయని మీరు మధ్య కోసేయాలి. అట్లా పెట్టేసి ఇట్టు కోస్తే మొత్తం తెగిపెట్టినట్టుగా ఉండాలి. ఆ విధంగా ఒకేసారి కోయాలి. ఆ కోసిన తర్వాత ఈ 2 ముక్కలు అయిపోతాయి. ఆ 2 ముక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, ఆ నిమ్మకాయ బద్దని తీసుకొని మళ్ళీ మీరు 8 సార్లు మళ్ళీ ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడు పేరు కానీ మళ్ళీ మీరు పలకాలి. అంటే మీ మనసులో చదువుకోవాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మధ్య కోయండి. 2 బద్దల్లో 1 బద్దని తీసుకుంటారు. మళ్ళీ ఆ యొక్క పేరును మీరు 8 సార్లు చదివి దాన్ని ఆ బద్దలు మళ్ళీ మజ్జిగ్ కోస్తారు. ఆ కోసిన ఆ 2 బద్దలను పక్కన పెట్టండి. మళ్ళీ 2 బద్ద తీసుకొని మళ్ళీ 8 సార్లు ఆ పేరును చదివి మళ్ళీ ఈ బద్దను కూడా మజ్జిగ కోస్తారన్నమాట. అయితే ఒకేసారి కొయ్యాలి. ఇట్లా 2-3 సార్లుగా కాదు, దాని మీద పెట్టేసి ఇట్లా లాగితే మొత్తం తెగిపోయే విధంగా కొయ్యాలి. ఆ విధంగా చెయ్యాలన్నమాట. అప్పుడు మీ దగ్గర 4 బద్దలు అనేవి ఉంటాయి. అప్పుడు ఈ 4 బద్దలను మీ దగ్గర పెట్టుకోండి. దీనికి మీకు పంచాక్షరి కొట్టులో కామాఖ్య సింధూర్ అనేది ఉండిద్ది. అంటే కామాఖ్య సింధూర్ కుంకుమ మాట. ఒకవేళ మీకు అంత దూరం మేము వెళ్ళలేము, ఇటువంటి మేము తెచ్చుకోలేము అనుకుంటున్న వాళ్ళు, మీరు మామూలుగా షాపింగ్లో మీకు ఆన్లైన్ ద్వారా కానీ మనకి ఇప్పుడు అన్నీ ఫోన్ ద్వారా వస్తున్నాయి కాబట్టి మీరు ఈ కామాఖ్య సింధూర్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి. తెప్పించుకున్న తర్వాత ఈ యొక్క ప్రయోగం అనేది చేయమని అంటే ఎప్పుడైనా చేయవచ్చు అన్నమాట. ఈ యొక్క సింధూరం అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆ సింధూరం అనేది తెచ్చుకున్న తర్వాత ఆ సింధూరంలో 4 బద్దలను మీరు బాగా కలపండి. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు కావాల్సింది వస్తువు మెయిన్ వస్తువు ఒకటి కావాల్సింది. ఇప్పుడు మీకు ఆవు పేడ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా సరే మీరు వెళ్ళకపోయినా సరే ఎవరి చేత అయినా సరే మీకు తెలిసిన వాళ్ళ చేత కొంచెం ఆవు పేడ అనేది మీరు తెప్పించుకోండి. ఆ ఆవు పేడను తెప్పించుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
ఆవు పేడ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క సింధూరం అనేది కుంకుమలో కలిపి ఉంటారు. కుంకుమలో కలిపిన ఈ నాలుగు బద్దలను మీరు ఈ యొక్క ఆవు పేడలో పెట్టాలన్నమాట. ఆవు పేడలో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే వీటిని తీసుకొని వెళ్ళిపోయి ఆవు పేడలు అంటే ఏ విధంగా పెట్టారంటే మీరు ఏదైనా కింద ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ వేసేసి ఈ యొక్క నాలుగు బద్దలను ఆ యొక్క పేపర్ ఆ కవర్ పైన పెట్టండి. పెట్టిన తర్వాత మీరు తెచ్చుకున్న ఆ యొక్క ఆవు పేడను ఆ యొక్క నిమ్మకాయ బద్దల పైన పెట్టండి. పెట్టి ఆ వాటిని ఆ బద్దలు ఆ పేడలోకి వెళ్ళిపోయే విధంగా చేసిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే దాన్ని ఫోల్డ్ చేసేసి మీరు దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మీకు దగ్గరలో ఎక్కడ సరే నాలుగు రోడ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ నాలుగు రోడ్లు పక్కన దాన్ని పడవేసేసి మీరు వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా స్నానం చేసేసి మీ ఇంట్లో మీ ఇష్టదైవం దగ్గర ఒక దీపారాధన చేసేసి మీరు మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవానికి చెప్పుకొని మీరు దీపారాధన చేయండి. విధంగా చేసిన తర్వాత 28 గంటల్లోండి మీకు 11 రోజుల్లో మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతటా వాళ్ళ దగ్గర నుండి మీకు ఫోన్ వచ్చింది, వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీతో కలవడం అనేది జరిగింది. చాలా పవర్ఫుల్ శక్తి ఉందని ప్రయోగం ఉద్దేశించి ఎవరు కూడా ఇటువంటి ప్రయోగాలను చేయకండి, ఎందుకంటే ఇవి చాలా ప్రమాదంతో కూడుకున్నాయన్నమాట. మీరు పనిచేస్తాయా లేదని ఎదుటి వాళ్ళు పనిచేసే ఇటువంటి ప్రయోగాలు చేశారంటే తర్వాత మీరు ఊబిలో దిగిన తర్వాత బయటికి లాగడానికి ఎవరు కూడా ఉండరారన్నమాట, ఎందుకంటే మీరు చేసేది తప్పు పని కాబట్టి. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి ఇటువంటి ప్రయోగాలు చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.